ఆశీర్వాదం కొరకు ప్రార్థించండి. ఇక్కడ దేని కొరకు ప్రార్థిస్తున్నాడో చదువుతానండి. జాతీయ ప్రార్థన సమాఖ్య వారు నిర్వహించుచున్న భారతదేశ ఎన్నికల కొరకు. ఇప్పుడు ఇప్పుడు పుస్తకంలో ఉందండి, ఇప్పుడు అదే ఈ పుస్తకం ఏమండి, భారతదేశ ఎన్నికల కొరకు 72 గంటల నిర్విరామమైన ఉపవాస ప్రార్థన. అంటే వీళ్ళు ప్రార్థన చేస్తే ఎన్నికలు జరుగుతాయా? వీళ్ళు ప్రార్థన చేస్తే మధ్యంతర ఎన్నికలు వస్తాయా? వీళ్ళు ప్రార్థన చేస్తే ప్రభుత్వం నిలబడుతుందా? వీళ్ళ ప్రార్థన తీసేస్తే ప్రభుత్వాలు పడిపోతాయా? ఎంత చూడండి, ఎంత ఫూల్స్ని చేస్తున్నారు వీళ్ళు ప్రపంచ ప్రజల్ని. వీడికి ఏం బైబిల్ అర్థమైంది చెప్పండి? వీడికి అసలు ఏటి అర్థమైంది బైబిల్? వాడికి నోటికొచ్చింది వాగటమేనా? అది ఎంతవరకు నిజమో, ఒక మ్యాగజైన్ ఉందని, వాడికి మనలాగా ఒక నెట్ ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్టు వాగటమేనా వాడు? వెరీ గుడ్. ఇంకొకటి చెప్తారంటే మీరు ఆశ్చర్యపోతారు. సేవకు డబ్బులు కావాలటండి వీడికి. ఏమండి, సేవకు డబ్బులు కావాలి. ఇక్కడ చదువుతాను చూడండి, ఇక్కడ ఫోటో మరి మళ్ళీ మీకు చూపించాలి. నేను ఇంకొక సైడ్ అండి, అది సీషా ద్వారా పేదల కొరకు సహాయం. ఓకే, చదువుతాను చూడండి. 31-1 కొయంబత్తూరులో ఉన్న పాళ్ళంపట్టి గ్రామంలో మేము నిర్వహించి ఉచిత వైద్య శిబిరం. ఉచిత వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరమా? మందులు ఇస్తాడనమాట. 250 పేద వృద్ధులకు సహాయం చేశాము. తర్వాత కోయంబత్తూరు పుళంపట్టి గ్రామంలో తమిళనాడు ప్రభుత్వం వారి సహకారంతో, అంటే విడేడెవడు, తమిళనాడు ప్రభుత్వం వారి సహకారంతో ఏమండి ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము. ఈ వైద్య శిబిరంలో 7 డాక్టర్లు వారు సేవలు అందించగా 4400 గ్రామస్తులు వైద్య సేవలు పొందారు. ఏమండి వైద్య సేవలు, డాక్టర్లు తీసుకొచ్చారా? ఏమండి నేను ప్రార్థన చేస్తే జబ్బులు పోతాయని విన్నాం కదా, మీకేమైనా గుర్తుందా? లేక నేనేదో పొరపాటు మాట్లాడానా? నేనేమైనా పొరపాటు మాట్లాడానా? లేకపోతే ఇసలు ఈ ప్రార్థనలు చేస్తే రోగాలు పోతాయి కదా? వీళ్ళకెందుకండి వీళ్ళ ముఖం తగలట్ట డాక్టర్లు? రోగాలు వీళ్ళే తీసేసినప్పుడు ఈ రోగాలు తీయడానికి తమిళనాడు గవర్నమెంట్ నుంచి డబ్బు ఎందుకు? 7 వైద్యులు బృందం ఎందుకు? 4400 జబ్బులు పోయా? అంటే మళ్ళీ ఇంక మందులు వాడొచ్చావు, హోమియోపతి కానీ అలోపతి కానీ మళ్ళీ నువ్వు వాడచ్చా? నువ్వు ప్రార్థన చేస్తే రోగం పోతుంది కదా. నువ్వు వీళ్ళు ప్రార్థన చేయడం ఏంటి, దినకరణ గారు వచ్చిన తర్వాత నిజంగా దేశం చాలా వరకు చెడిపోయిందండి వాడి వల్ల. వాడి దగ్గర ఉన్న ఆస్తి, నా పిల్లలు ఇప్పుడు చెప్పారు కదా, ఒకని కలిమి విస్తరించట వాడి జీవానికి, ఒకని కలిమి విస్తరించట వాడి జీవానికి మూలం కాదు కదా. బైబిల్ చెప్పాడు మరి, ఒంటి సుది భజనలో దూరిపోతా కానీ డబ్బున్నాడు మాత్రం పరలోకానికి రాడన్నాడు. మరి ఎంత డబ్బు ఇడి దగ్గర ఉందని గతంలో మీకు చూపించాను, ఏమైనా మీకు ఐడియా ఉందా? 5000 కోట్లు ఉన్నాయి ఇటు దగ్గర. 5000 crores of rupees. 5000 కోట్ల ఆశీర్వాదం అది. మరి యేసుప్రభు దగ్గరికి ఎందుకండి తెలవాల్చడానికి చోటు లేదు అంటున్నాడు. యేసుప్రభు గారు ఏమన్నారు? యేసుప్రభు గారు ఏమన్నారండి? రబ్బు నీ కాపురం ఎక్కడా అని అడిగాడు ఒక ఆయన. దినకరణ గారికి 5000 కోట్ల రూపాయల పవర్ ఉంటే యేసుప్రభుకి ఇంక ఎంత పవర్ ఉండాలా? మహానుభావ, తమరు ఎక్కడ కాపురం చేస్తున్నారని అడిగితే ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయని ఆయన, నక్కలకు దెబ్బలలో కొండలలో బొరియలు ఉన్నాయని ఆయన, నాకు తలవాల్చటానికి చోటే లేదన్నాడు. ఎంత ఉన్నాయంటే వీడి దగ్గర ఇప్పుడు డబ్బు 5000 కోట్లు. యేసుప్రభు ఏమన్నాడు? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటి సూది బెజ్జంలో దొరటం సులభం. మరి ఇటు దగ్గర ఈ వాక్యం చదవలేదా ఇడు? పాల్ దినకరణ్ కానీ దినకరణ్ గడు కానీ ఎప్పుడైనా ఈ వాక్యాలు చదివారా లేదా? మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి కదా. ఆడు కనబడితే ఊరికి శంకర కొట్టుకుని పరిగెడుతుంటారు. ఇమాజిన్, వాడు యూనివర్సిటీ గ్రౌండ్స్కి దేనికి వచ్చాడు వీడు? పాల్ దినకరణ్ అనేవాడు మరి పొత్తిగా కనబడకపోతే ప్రజలు మర్చిపోతారని ఎవరిని అడుగుతున్నారండి వాడిని? ఏట్రా నువ్వు బైబుల్ నమ్మే ఉంటావు, బైబుల్కి అన్ని విరోధంగా ఉన్నాయి. యేసుప్రభు ఎన్ని కొట్లరా సంపాదించాడు? అసలు క్రైస్తవుడికి డబ్బు ఉండకూడదు అంటున్నాడు, అన్ని కష్టాలే అంటున్నాడు. క్రైస్తవుడికి అన్ని కష్టాలని బైబిల్ చెప్పిందా?
అనుమానమా? మొదటిపేతం 4వ అధ్యాయం, మొదటిపేతం 4వ అధ్యాయం 16 చూడండి ఆయన. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అది సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి బాధలు కష్టాలు క్రీస్తును ధరించుకున్నవాడికి బాధలు కష్టాలు లేమి, అసలు ఏముండదండి. వెరీ గుడ్. యశుప్రభువుని చూద్దామండి, పాపం ఆయన ఏమైనా సుఖం అనుభవించడేమో. హెబ్రీ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవచ్చును. శరీరధారి యేసుప్రభు వారు భూలోకానికి మనలాగే శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు మహారోదన కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఆయన అంగీకరింపబడను. ఏంటండి బాధలన్నీలకి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మహానుభావుడు పౌలు గురించి ఆలోచిద్దాం. 24-23 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి గబగబ చదువుకుంటూ, యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు వేస్తారు నాకు. 3 బెత్తములతో కొట్టబడితే, 3 సార్లు బెత్తాలతో కొట్టేశారు నన్ను. ఒకసారి రాళ్లతో కొట్టేశారు. 3 ఓడపగిలి శ్రమ పడి, 3 సార్లు ఓడపగిలి పోయింది. బోకోట లేకపోతే ఏమవుతాయి? తర్వాత ఒక రాత్రింబగులు సముద్రంలో గడిపేశాను. అనేక ప్రయాణాల్లో మధుల్లోను ఆపదల్లో దొంగల వల్ల ఆపదల్లోను, నా సజనుల వల్ల ఆపదల్లోను, అన్య జనుల వల్ల ఆపదల్లోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములు ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను, ఒంటిని ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణలతోను మళ్ళీ బైబిల్ అయిపోతే ఇంతటితో ఆపేస్తున్నాను. ఇది ఎవరి స్టేట్మెంట్ అండి? పౌలు గారిది. మరి వీడికి ఎక్కడండి బాబా 500 కోట్లు? బరే బాప్రే బాప్, వీడు ఆశీర్వాదాలు ఇస్తాడా మీకు? ఏమండి వీడిని అసలు ఎవరైనా ఏమండి TV9 చితకొట్టాడా? వీడిని చితకొట్టాడు ఎప్పుడు? పాలు దినకర్ అన్నాడు చితకొట్టాడా? TV9 కే పాలు గారిని చితకొట్టాడా? టీవీ వాళ్ళు, టీవీ మీడియా వాళ్ళు, అనిల్ గారిని ఎవరు, రాజశేఖర డాలుడు వాడిని చితకొట్టారా? టీవీ వాళ్ళు పీడి సుందర దగ్గరికి వస్తారు, గజ్జ గజ్జ గజ గజలాడతారు. వినాలి కదా నా గురించి. అనవనండి, మీడియా వాడిని ఎవడైనా అన్ని మీడియా పీడి సుందరరావు మీద ఒక్క మాట డబ్బు నా దగ్గర ఉందని. మీకెవడ కావాలి? ఆ డబ్బున్నోడే కావాలి మీకు. ఎందుకంటే మీకు డబ్బు పిచ్చి ఎక్కువ. డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 రూపాయలు ఫీజు ఇవ్వాలి, ఇడైతే ప్రాంతంతో పోగొట్టేస్తారు, ఏడు పోగొడతారు, మొదలు పెట్టేసి చచ్చిపోతావు నువ్వు. మీకు అర్థమైందా? ఇప్పుడు రోగాలు పోతానంటే మీరు ఏమి నమ్ముతున్నారా? అని ఉత్తిగా జాదుగాడు వాడు. జనాల మందికి వచ్చారు స్టేజ్ మీద పిలిచేసరికి నీకు ఉన్నది లేనట్టుంటుంది. హిప్నటిజం అది. హిప్నటైజ్ చేస్తాడు వాడు. నీకు కడుపులో ఏముండేది, పలాన్ ఉండేది, ఇప్పుడు ఏముందో ఏమి లేదంటాడు. ఉత్తిరే మళ్ళీ స్టేజ్ దగ్గర కడుపు నొప్పి వచ్చేది చెప్పుకోవడం సిగ్గుపడి ఇంట్లో గడిపి పడుకుంటాడు. నాలాడుగా చెప్పుకుంటాడు. నాతో చెప్తారండి ఇలాంటి పనికి మాలిన వాళ్ళందరూ, ఏమండి దినకర్ణయ్య గారు ప్రార్థన చేశారండి, అప్పుడు పోయినట్టు అయిందండి, ఇప్పుడు మనలో మామూలు అయిపోయిందండి అంటాడు. నీకు ఇలాగే మామూలు కంటిన్యూ అయిపోతే బయటికి పో అంటాను. ఏమండి ఇంత బైబిల్ సాక్ష్యాలు ఇన్ని ఎవరండి సుఖపడ్డారు? ఉన్నదంతా దేవుడి కొరకు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ భర్ణబా కానివ్వండి ఎవరైనా, ఉన్నదంతా దేవుని కొరకు ఖర్చు పెట్టారు. వీడేటండి బాబు ఎన్ని కోట్లు పోగేసుకున్నాడు? 5000 కోట్లే. వీడికి ప్రభుత్వం సహాయం అందించడం మళ్ళీ పేదోడని అది అది మరి కట్టింది బైబిల్ కాలేజీ కాదండి, కారుణ్య యూనివర్సిటీ. ఏం చెప్తారు చెప్పండి అందులో? ఇంజనీరింగ్. ఏమంటే ఏం నేర్పిస్తున్నారు అందులో? ఇంజనీరింగా. ఇదేటండి ఇంజనీరింగ్ కాలేజీ కట్టమని దేవుడు ఎక్కడ చెప్పాడు? ఇంజనీరింగ్ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేశాడు రా వెర్రిపప్ప. ఇంతకంటే సిగ్గుకరమైన మాటలు ఏమంటాయి చెప్పండి? నేను ఇంత కఠినంగా మాట్లాడతానంటే ఏ వెదవకైనా రోషం వస్తుంది అనుకుంటానండి. రోషమా మీసమా? సచ్చుదద్దామని మాట వింటారు మన నెట్ట ప్రపంచం అంతా. నేను మాట్లాడేది ఇంచుమించు 100 కంట్రీస్ అండి. ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు. మరి ఇన్ని మాట్లాడుతున్నాను, మన పిల్లలు ఎవరైనా అడిగి మెసేజ్ పంపారు, ఎవరే చూడరు ఒకసారి అని. ఆడు చూస్తాడు, ఇటు చూస్తాడు కానీ ఆడు జోలికి వెళ్ళకూడదు బాబు. మన శుభ్ర తిట్టుకొట్టేస్తాడు మనల్ని.
నా బ్యాంక్ అకౌంట్లన్నీ ఎత్తికేయండి మీడియా వాళ్ళు, వీడికి ఎక్కడో ఉండదు రహస్యంగానా నా బ్యాంక్ అకౌంట్లన్నీ, ఎందుకంటే మీకు ఎందులో ఉంటాయి కదండి, నెట్లో ఉంటాయి మా బ్యాంక్ అకౌంట్లన్నీ. బ్లాక్ మనీ ఉందేమో చెప్పండి, ఎవరైనా తీసారండి మంచాలే ఎత్తి చూపిస్తాం. వంటగదిలో కంచాలు, గదిలో మంచమే ఉంటుంది, ఏముంటాయో మా దగ్గర అంతకంటే పెద్దవే ఉండవు కదా. కట్టలేమని దూపేస్తామా, బంగారం అయితే దాచేస్తామా, వజ్రాలు డైమండ్ అని భూమిలో కన్నం వేసి పాతేస్తామా. ఈ పాటికి ప్రభుత్వం ఊరుకుంటుంది కదా, ప్రధానమంత్రి నుంచి ఎవరిని విడిచిపెట్టండి, మీకు తెలుసు కదా పీడీస్ ఉన్నారు రావు ప్రెసిడెంట్ నుంచి, మొదటి పౌరుడే ప్రెసిడెంట్, ఏం చేస్తాం? అటు మతిలేనోడు అయితే చెప్పాలి బయటికి, మరి మతిలేనోడు అయితే చెప్పాలి కదా. చెప్తున్నాను, మరి ప్రభుత్వాన్ని పాటికి నా మీద కత్తి కట్టి ఆ కేఎఫ్ఆర్ గారిని వేటాడేసినట్టు రాజశేఖర రెడ్డి మీకు అడిగి గొడవ వచ్చింది. రాజశేఖర రెడ్డి వేటాడేసి పెట్టుకోరండి కేఎఫ్ వాళ్ళని, ఎక్కడెక్కడ ఎవరైనా మొత్తం ఫారెన్ కరెన్సీ ఫారెన్ అమౌంట్స్ అన్ని బ్లాక్ చేసి పడేసాయి. ఆఖరికి నాకు నా పిల్లాడు ఒకటి చెప్పాడు, ఏం చెప్పాడు ఆయన, ఈ ధనం వలన ఏమంటుందో ప్రాణాలు కూడా తీసుకుంటారట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో వాళ్ళ వాళ్ళు ఏమైపోతారో ఉందండి, అక్కడ చూడండి ఆర్టికల్ ఆ వచనం కరెక్ట్గానా చెప్పరా, వచనం చెప్పరా నాయన, 6వ అధ్యాయం 10వ వచనం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 9-10 వచనాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. ధనవంతుల గుటకు అపేక్షించేవారు శోధనలను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలోనూ పడిపోతారు. డేవిడ్ రాజుగారికి డబ్బు ఎక్కువైపోయింది, అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చింది, కేఎఫ్ఆర్ గారు డేవిడ్ రాజుగారి గొడవ వచ్చేసింది, డేవిడ్ రాజుకి కొడుకే ఈ మ్యాటర్ ఆఫ్ 15 లాక్స్ 6 రూపాయల గురించి కన్న తండ్రిని చంపేశాడు. యు నో దట్ తప్ప అబద్ధం అనుకున్నారని చెప్పింది. డేవిడ్ రాజుగారి కొడుకు, వాడి తండ్రి అంటే కేఎఫ్ఆర్ గారి అన్న, డేవిడ్ రాజు అంటే కేఎఫ్ఆర్ గారి అన్న, $15 లక్షల గురించి కన్న తండ్రిని కాటేశాడు. ప్రభు ఎప్పుడు చెప్పాడు? ప్రభు ఎప్పుడు చెప్పాడు? తిమోతి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో మరి మా మాట్లాడించాడు, తిమోతికి రాశాడు ఉత్తరాన్ని. ఏమని రాశాడు? ధనవంతుల గుటకు అపేక్షించేవారు అనే మాట దినకరణ్ గారికి తెలీదా, పాల్ దినకరణ్ గారికి తెలీదా, కేఏ పాల్కి తెలియదా, డేవిడ్ రాజుకు తెలీదా, వాడు పుట్టిన కొడుకు తెలీదా? ఎవడకు తెలీదు చెప్పండి ఈరోజు, ఎవడికి తెలియదు? బైబిల్లో ఉన్న మాటలు ఎవడికి తెలియదు? చదవలేదు, ఎప్పుడైనా చదివారు దరిద్రులు, కానీ డబ్బు అంటే పిచ్చి, దేవుడు అంటే అబ్బాబాబా, ఎందుకండి ఆ పడవ ప్రమాదాలు ఎందుకు, బెత్తాలతో కొట్టించుకోవడం ఎందుకు, జాగరణాలు ఎందుకు, చలితో దిగంబరత్వంతో ఎందుకు, ప్రయాణాలు నడిచేయడం ఎందుకు, నావలు ఇరిగిపోవడం ఎందుకు, సముద్రంలో పడిపోవడం ఎందుకు, పెద్ద షార్కు తినేయడం, పెద్ద పెద్ద షార్కులు వచ్చి నన్ను ఎందుకు తినేయాలి? పౌలంతటి మహనీయుడే శారీరకంగా దేవుని కొరకు ఇన్ని కష్టాలు అనుభవిస్తే ఈరోజు ఈ లప్పం టప్పంగాళ్ళు డబ్బు ఆశ చూపి డబ్బు కొరకే దేవుడిని దేవుడు బొమ్మెట్టి డబ్బు దండుకుంటున్న వీడెవడు? ఈడొక బాబా, క్రైస్తవ బాబా ఈడు. ఏం పట్టిప్పుడు ఇప్పుడు దినకరణ్ గడు అక్కడికి ఏం పట్టుకెళ్ళి ఇప్పుడు కుమ్మెత్తుంటారు ఇప్పుడు నరకంలో నన్ను. ఒరే బైబిల్ ఒకటి ఇచ్చాను కదరా దినకరణ్, ఎప్పుడు చదివేవరా నీ కళ్ళు, నువ్వు ఉబ్బుపోయిన కళ్ళు, ఏట్రా చదివావు నువ్వు బైబిల్, నువ్వు ఆ దేశంలో పుట్టావు, ఏం చదివావు బైబిల్? తండ్రి నాకు ఇంకా ఒక కొడుకు ఉన్నాడు, వాడు కూడా నాలుగే మోసపోతున్నాడు, 5,000 కోట్లు చాలవని ఇంకొక 5,000 కోట్లకు నిచ్చినేస్తున్నాడు తండ్రి. ఒకసారి ఆ పీడి సుందరరాం ఎవరు అక్కడెవరో నరకంలో ఉన్నాడు కదా అడిగాడు, మా ధనవంతుడు నరకంలో ఉన్నోడిని అడిగాడు, నా నరకంలో ఉంటూ పరదేశంలో ఉన్నాడు అడిగాడు లాజన అమ్మని. ఇప్పుడు వీడేమడుగుతాడు అక్కడ బాబు ఎవరినైనా ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు, మా అబ్బమ్మ రిలేటివ్ ఒకటి ఉన్నాడు, అదే నా కూతురు, నా కూతురు అంత పోనీ, నా కూతురు నాకంటే ముందు చచ్చిపోయింది. ఏం పేరు దాని పేరు? ఏంజిల్. నరకంలో ఉంది ఏంజిల్, ఇప్పుడు ఎగరట్లేదు నరకం రెక్కలేసుకొని. ఏంజిల్ ఉంది కనీసం, ఏంజిల్లోనే పంపిస్తావా ప్రభు? అక్కడ చెప్పడానికి పీడి సుందరరావు అని ఒక పెద్దోడు పుట్టించాను రా, తల తిరిగినోడు రాడు, ఆడి చేసి చెప్పిస్తాను. మరి ఎన్నిసార్లు చెప్పాను, నెట్లో చెప్పాను, పబ్లిక్లో చెప్పాను, పబ్లిక్ మీటింగ్స్లో చెప్పాను, ఆడు వింటాడు ఏంటి పాలు దినకరణ్ గారు వెండు. 1985లో వాడికి నోటీస్ ఇచ్చాను దినకరణ్ గారికి, రిజిస్టర్ నోటీస్ వేయట్రా, ఇంత మాయ చేస్తున్నావు జనాల్ని, వద్దు పాపం మూటగొట్టుకుంటున్నావు నువ్వు, దేవుడిని శిక్షించేస్తాడు, పోతావు నువ్వు జాగ్రత్త అని చెప్పానండి దినకరణ్ గారికి. ఆడుకు బైపాస్ సర్జరీ, అడిగి లెన్సెస్ అండి, కాంటాక్ట్ లెన్సెస్, కళ్ళద్దాలు వేసుకున్నాడు దినకరణ్ గారు, కళ్ళద్దాలు వేసుకోండి ఎవరైనా చూసారని చేయొద్దండి, దినకరణ్ గారు కళ్ళద్దాలు వేసుకోండి ఎవరైనా చూసారా? నాకు 64 సంవత్సరాలు, నాకు కళ్ళద్దాలు ఎప్పుడు 10 ఏళ్ల క్రితం వచ్చేసాయి. ఏమండి మరి వాడు కళ్ళద్దాలు వేసలేదంటే కళ్ళకి స్వస్థత ఉందనుకున్నారా?
కాంటాక్ట్ లెన్స్లు పెట్టుకున్నాడు. అక్కడికి బైపాస్ సర్జరీ ఆపరేషన్ అనేది హాస్పిటల్కి వెళ్ళాడు, పత్రికల్లో రాసుకున్నాడు. అది ఎప్పుడు తెలుసా మీకు? ఈడే అందరికీ స్వస్థతలు ఇచ్చాడు. ఈడెందుకండి హార్ట్ బైపాస్ సర్జరీ చేసుకుని హాస్పిటల్లో ఏడిచాడు? ఈడు ప్రార్థన చేస్తే ఎవడికో రోగాలు పోడబెట్టండి. ఇప్పుడు వాడి కొడుకు ఏం తలబెట్టాడు? ఈడు 4-7 డాక్టర్లు వచ్చారట, 4,400 మంది మందులు అందుకున్నారట. ఈడు ఒక ప్రార్థన చేస్తే చాలు, 7 డాక్టర్లు ఎందుకు? అది ఇదే కదండి సాక్ష్యం. నేను ఏమన్నా అబద్ధం ఆడుతున్నాను ఎట్టండి? అడితేనండి పత్రిక. ఎంత మోసం, ఎంత దగ్గ. బైబిల్లో ఏముందో ఈ సమాజానికి అర్థం అబద్ధం అవటలేదండి. ఎందుకంటే బైబిల్ అలాగే చదవరు కనుక. ఎవడు దీవిస్తాడు దగ్గర పోతారు. వద్దురా బాబా దీవించడంటే నువ్వు నరకానికి పోతావు. బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ ఎప్పుడో చెబుతుంది ఒకటే, క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవించాలే తప్ప డబ్బు జోలికి పోకురా. అది క్రూరమృగం రా, నిన్ను తినేస్తుంది. దాన్ని ఆశించి వైఎస్ రాజశేఖర రెడ్డి తన కొడుకుని జైలుకి పంపాడురా. దాన్ని ఆశించి ఎంతో మంది మినిస్టర్లు జైల్లో కూర్చున్నారా. వద్దు వద్దు, ఆస్తుల కోసం వెళ్ళొద్దు. డబ్బు జోలికి పోకండి, అది విషసర్పం. ఒక కలిమి విస్తూ ఒకనికి కలిమి విస్తూ నుంచిట అతని జీవానికే మూలం కాదు. నీకు కావలసింది ధనమా దేవుడా? ఎవరు కావాలి నీకు? పరలోకం కావాలా? 60 ఏళ్ళ ఈ ముష్టి కంపు జీవితం కావాలా నీకు? ఏటో 16, 18, 20 ఏళ్ళలో పిటి సుందరం అంటే చక్క చక్క ఎంత అంత ఆ హైర్ ఏంటి అదే అలా ఉండేవాడు పిటి సుందరం. ఏంటి ఇప్పుడు ఏంటి అన్నీ కళ్ళు కనపడకుండా బుర్ర అంతా పండిపోయి, మీసాలు పండిపోయి, ఐబ్రోస్ పంచిపు పండిపోయి, ముఖం రూపు మారిపోయి, కణాలన్నీ చచ్చిపోయి, ఏంటి దుర్దాప్యం వచ్చేసి, ఏంటి ఒళ్ళంతా జవజవలాడిపోతుంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఏమండండి ఐస్లో ప్రాబ్లం ఉంది, చెవుల్లో ప్రాబ్లం ఉంది, బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది, అవయవాలన్నీ ప్రాబ్లం, భుజాల నిండా నొప్పులు, కాళ్ళు చేతులు పీకులు, మోకాలు చెప్పలు అరిగిపోయాయి. ఈ దిక్కుమారుడు 60 ఏళ్ళ కోసం 60 కోట్లు 50 కోట్లు 500 కోట్లు నీకు అవసరమా? లోపల పీడి సుందర ఉన్నాడు శరీరంలో, వెళ్ళిపోయే టైం వచ్చింది ఆయనకి, వెళ్ళిపోతాడు ఆయన. అది ఆత్మ, అది నిత్యము. నిత్యాలో తండ్రి సింహాసనం నా కొడుకు నవీన ప్రసంగం చేశాడు, జయించిన వాని నాతో కూడా నా తండ్రి సింహాసనం అందు కూర్చుండబెడతాను. అనంతమైనది అది, అనంతమైన లోకం, అనంతమైన జీవితం. ఏది కావాలి నీకు? 60 ఏళ్ళ ఈ ముష్టి పాపభూయిష్టమైన ఈ లోకం, దాని సరదాల కోసం లొంగిపోతావా బిడ్డ నువ్వు? ఈ మోసపూరితమైన బోధలు ఆశీర్వాదాలు దిక్కుమారిన వాడు, ఆశీర్వాదాలు ఎక్కడున్నాయరా నీకు? పౌలు అంటే పేతురు పత్రిక రాస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో లోకమందున్న సహోదరులై అందరి యందు ఈ విధమైన శ్రమలే జరుగుతున్నవని ప్రారంభ శతాబ్దంలో యేసును నమ్మిన వారందరికీ చెబుతున్నాడు, ఉత్తరులు రాస్తున్నాడు. చూడండి అందులో చూడండి, యేసును నమ్మిన వాడు ఎక్కడ సంతోషపడలేదారా? యేసును నమ్ముకున్నవాడు ఎవడు సుఖపడలేదయ్యా? యేసును నమ్ముకున్నవాడు ఎవడు డబ్బులు లేవయ్యా ఎవరి దగ్గరైనా? మొదటి శతాబ్దం ఫస్ట్ సెంచరీలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు పేతురు చేత ఏమి రాయిస్తున్నాడు? 5వ అధ్యాయం 9వ వచనం లోకమందున్న సహోదరులే, ఈ సహోదరుల క్రైస్తవులందరియందు ఈ విధమైన శ్రమలే ఎరిగి నెరవేరుచున్నవి. మీకు శ్రమలు లేవా? మీకు తెలియదు శ్రమలు లేవా? మీకు శ్రమలు లేవా? అయితే మీరు పరలోకానికి వెళ్ళరు, గ్యారంటీ. మీరు రాసుకోండి బైబిల్లో, నేను పరలోకానికి వెళ్ళను, నరకమునకు జారిపోదును. పరీక్ష ఎలా రాశారంటే దంచేశాను అంటాడు. రిజల్ట్ వస్తే తెలుస్తుంది కదా, నువ్వు దంచావో దంచబడ్డావో. ఇప్పుడు చెప్తాడు నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నా దరిద్రుడైన పాస్టర్కి. ఏమండి ఈ దరిద్రుడైన పాస్టర్ చేతిలో 100 రూపాయలు పెట్టండి, దేవా పరలోకమునకు నీ బిడ్డను చేర్చుకో అంటాడు. అంతే, ఆహా ఎంత చీప్ అయిపోయిందండి పరలోకం. మొన్న ఒకటి శవం దగ్గర బోధ చేస్తున్నాడు అండి, శవం దగ్గర బోధ చేస్తున్నాడు. చచ్చిపోయిన వాళ్ళందరి దగ్గరికి పాస్టర్లు వెళ్ళి ప్రార్థన చేస్తారండి. ఆ ప్రార్థనలో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్నప్పటి నుంచి అంటున్నానండి నేను, చిన్నప్పటి నుంచి. ఏటా ప్రసంగం తెలుసా బిడ్డలారా? ఒక యజమాని తోట వేసాడు. ఆ తోటలో ఎన్నో పుష్పాలు, అందమైన పుష్పాలు. కానీ అందులో ఏదో ఒక అందమైన పుష్పం యజమాని ఆకర్షిస్తుంది. ఆ యజమాని అంటాడు, ఆ పువ్వును తెంపేసి ఇచ్చేవంటాడు. ఎందుకంటే అది అందమైన పుష్పం కనుక అన్నిటికంటే తన తోటలో. అలాగే ఈ దాసుడు చచ్చిపోయాడు, తాగుబోతూ తిరుగుబోతూ దొంగ దౌర్భాగ్యుడు వీడు. ఏ రోజు గుడిగిపోయిన రోజులు లేవు, ఏ రోజు వాక్యం విన్న రోజులు లేవు, ఏ రోజు దేవుని కొరకు 10 పైసలు ఇచ్చిన రోజులు లేవు, ఏ రోజు తన శరీరాన్ని దేవుని కొరకు అలయబెట్టే పరిస్థితి లేదు వాడికి. మంచి పుష్పాన్ని కోసుకున్నాడా, ఇటు చెత్తాలట ప్రసంగం చేస్తావా? ఎందుకంటే రేపు పొద్దున చికెన్ దినం రోజు మాంసంతో భోజనం పెట్టరానా?
లేకపోతే డెడ్ డెడ్ డెడ్కి ఎంత బాడీకి ఎంత ఫీజు, పిల్ల పెద్ద పిల్ల అయితే ఎంత ఫీజు, ఏమండి ఇల్లుకి ఓపెనింగ్ అయితే ఎంత ఫీజు, పెళ్ళికి అయితే ఎంత ఫీజు, పాస్టల్ దగ్గర హోటల్లో ఉన్నట్టు టైం ఇది ఉంటుందండి. ఏది ఉంటుందండి లిస్ట్ లిస్ట్ మెను 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 ఏంటి? ప్రతి సచ్చినోడి దగ్గర దేవుడు కోరుకున్న పుష్పం అది. ఏమండి ప్రతి పాపాత్ముడు చచ్చిపోతాడు, దేవుడు పనిచేయడు దేవుడు తెలియదు. మళ్ళీ మనం ఏం చేస్తారండి, మన పేపర్లో ఇస్తాడు మరి మరీ వీళ్ళ దగ్గర చెప్తే బాగుదని పేపర్లో ఇస్తాడు. ఏమైనా ఇస్తాడు తెలుసండి, ప్రభునందు నిద్రించను. ఏడు రోగం వచ్చి చచ్చిపోతే ప్రభునందు చచ్చిపోడు బిడరా, ఊపిరాడక హార్ట్ ఫెయిల్యూర్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి చచ్చిపోతే ప్రభునందు నిద్రించరే, ప్రభు పనిలో చచ్చిపోయాడా, ఎవరా సేవలో చచ్చిపోయాడా, సభలో చచ్చిపోయాడా, సభలు అంటే వినేవాళ్ళు చచ్చిపోకూడదు, ప్రసంగం చేసేవాడుగా చచ్చిపోవాలా, ప్రభువునందు నిద్రించారు. హిందువులు అయితే స్వర్గస్థు అయిరి, ఏడు స్వర్గమే, ఏడు బిన్లాడని గడికి స్వర్గమే, సద్దాంగాడికి స్వర్గమే, ఏమండి అనిల్ అంబానీ గడికి స్వర్గమే, మాలవీయుడు దరిద్రుడు ఆడికి కింగ్ఫిషర్ అధినేత ఆడు దరిద్రుడు, ఆడు చెవుపోగులు, ఆడు ఓటం, ఆడపిల్లల్ని అర్ధనగ్నంతో చూపించే పత్రికడికి దరిద్రుడు, కింగ్ఫిషర్ బీరు అమ్ముకునే మందు వెదవాడు, మందులు అమ్ముకునేవాడు వాడు, త్రాగుడు అమ్ముకు త్రాగుడు సీసాలు అమ్ముకున్న వీడు స్వర్గమే, స్వర్గమే ఎవడకండి స్వర్గం. ప్రపంచ ప్రజలలో ఎక్కడ క్రైస్తవులు క్రీస్తును ధరించుకున్నారో, క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కడు క్రీస్తుకు కలిగిన శ్రమలలో పాలు పంపులు పొందాలి. నడి చలిసిపోయావా, ఆహారం లేక ఆకలితో ఉన్నావా, రోగిగా ఉన్నప్పుడు మందులు పొంది మందులు లేకుండా ఉన్నావా, దిక్కులేని వాడిగా బ్రతికావా, యేసుక్రీస్తులా రాత్రంతా వలయవ కొండ మీద మంచులో తడిచిపోతూ ప్రార్థన చేసిన క్రీస్తు జీవితం నీలో ఉందా? కన్న తండ్రి కోసం ప్రాణాలు ఒడ్డి కొరడాలు దెబ్బలు తిని కొరడాతా కొడితే మాంసం ముద్దలు లాగుతున్నాడే రోమా సైనికుడు, ఎప్పుడైనా నీకు అలా దెబ్బలు తగిలాయా? ఏదో చిన్నది పొయ్యి దగ్గర కాలితే చాలు అమ్మదేవా అంటావా, నువ్వు నీ పొట్ట నింపుకోవడం, నువ్వు వండుకొని అజాగ్రత్తగా ఉండు, ఒళ్ళు కాల్చుకొని అమ్మదేవా, మళ్ళా మళ్ళా మీ అమ్మక దేవుడా? ఎంత కనీస జ్ఞానం లేదండి, కనీసం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అటు మాట్లాడే మాటలో కానీ అసలు ఆ భాషకి ఏమైనా మాటకి ఏమైనా అర్థం ఉందండి? బైబిల్ పట్టుకొని బడికి వచ్చాడు కదండి, పుస్తకం పట్టుకొని బడికి వెళ్తాడు, రా నాన్న మేము ఈరోజు ఏం పాఠం చెప్పారండి, బాబా బ్లాక్ షేప్ హ్యావ్ యూ ఏ ఓల్ అని నేను చెప్తుంటే టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ హావ్ ఐ వండర్ అంటే బడికి వెళ్ళి కూడా చెప్తుంటాడు ఇవన్నీ, నువ్వు బడి ఎప్పుడైనా గుడికి వెళ్ళి పాఠాలు నేర్పి పాఠాలు నేర్చుకొని ఇంటికి వచ్చి చెప్పావా, చెప్పావా? బయటికి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోతారు అనుకోండి, విడిచిపెట్టేద్దాం కదా, 12 కల్లా మీ బెల్ల కొట్టేస్తారు ఇంటికి వెళ్ళిపోవడానికి. బయటికి వెళ్ళి అమ్మ ఏటి విన్నా వైవాళ్ళు ఏం చెప్పారు అయ్యగారు అంటే అబ్బా అది నోరుతో చెప్పలేమమ్మా, అంటే ఏం చెప్పాడో నీకు తెలియదు అనమాట, ఆడినోరు నీ నోరు ఒకటి కాదన్నమాట, ఆడిది ఒక నాలుక నీది ఒక నాలుక అన్నమాట, ఏం చెప్పాడో చెప్పలేడట. ఆహా దేవుడు ఎంత చురకనైపోయాడండి ఈ సమాజానికి, మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ ఎంత చీప్ అయిపోయిందండి. పాత పుస్తకాలు అమ్ముకున్నాడు దుకాణంలో బైబిల్ కూడా దొరకదండి, తెలుసా మీకు? పాత పుస్తకాలు అమ్ముకున్నాడు చూసారా, అందులో పాత సిలబస్లు అమ్ముతాడు, సెంట్రల్ సిలబస్ అమ్ముతాడు, స్టేట్ సిలబస్ అమ్ముతాడు, పాత పుస్తకాలు చూడండి, ఆ పాత పుస్తకాలలో బైబిల్ దొరకదు. ఎందుకంటే పాత పుస్తకం అయిపోయినాడు కొనుక్కోడు, ఓరకనిస్తే మాత్రం తీసుకుంటాడు, కనీసం కిల్లీలని కట్టుకుంటూ పనిచేస్తుంది చిన్న చిన్న బైబిల్ అయితేనే. బైబిల్కు విలువ లేదర్రా, దేవుని మాటలకు విలువ లేదర్రా, మనిషి దేవుణ్ణి మర్చిపోయాడర్రా, మనిషి కళ్ళు నెత్తుకొచ్చే కరెన్సీ మీద పడ్డాడర్రా. 60 ఏళ్ళ జీవితంలో చచ్చిపోతూ సంపాదించిన కోట్లు ఎవడు దినకరణ్ గడ ఏమని తీసుకెళ్ళాడా? వద్దు, ఈ పాపిష్టి లోకాన్ని సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తున్నాడే తప్ప పరసంబంధమైన ఆలోచన, పరసంబంధమైన దీవెనలు ఎలా ఉంటాయో, ఎక్కడ ఉంటాయో, ఎప్పుడు వస్తాయో, అసలు దీని దానికి టాపిక్స్ ఏమని ఎవరికైనా తెలుసా అండి? ఇట్స్ బ్యాడ్, వద్దండి, మీరు అలా కాకూడదు, నేర్చుకోండి, బాగా నేర్చుకోండి బైబుల్, రీసెర్చ్ చేయండి, పరిశోధించండి, ఆ పరిశోధనలో ఎన్నో మహాజ్ఞాన సంగతులు అర్థమవుతాయి, మీ జీవితానికి సంబంధించి కానివ్వండి, ఈ లోకానికి సంబంధించినవి కానివ్వండి, పరలోకానికి సంబంధించినవి కానివ్వండి, పర జీవితానికి సంబంధించినవి కానివ్వండి, ఆశపడండి, చదవండి, ఆలోచించండి, అభ్యసించండి. గాడ్ బ్లెస్ యూ.